Light up your tuck, and you can dive right in. Why let things simmer when you can cook up a storm? Why live life in half measure when you can live it to the brim? ఒకప్పుడు తెలంగాణలో ఆటో డ్రైవర్లు భాష సినిమాలో రజనీకాంత్ స్టైల్లో నేను ఆటోవాణ్ణి అనుకుంటూ కాలర్ ఎగరేసుకుంటూ తిరిగేవారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఉచిత బస్సు ప్రయాణంతో తమ ఆదాయానికి గండి పడిందంటూ లబోదిబోమంటున్నారు హైదరాబాద్ లో ఆటో డ్రైవర్లు. వీళ్ళంతా కూడా ఇప్పుడు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు ఆటో డ్రైవర్లు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఆటో డ్రైవర్ల మహాధర్నా జరుగుతోంది. ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం కారణంగా నష్టపోయామని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక నష్టపోయిన ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గతంలో రోజంతా ఆటో నడిపితే 1,000 రూపాయలు వచ్చేవి. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఇప్పుడు 500 కూడా రావడం లేదంటున్నారు ఆటో డ్రైవర్లు. ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 రూపాయల సహాయం అందిస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీని ఈ సందర్భంగా గుర్తు చేసి దాన్ని అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆటో రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇక అనుమతి లేకుండా యాప్స్ ద్వారా నడుస్తున్న 2-వీలర్స్ ని నిషేధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రమాద బీమాని 10,00,000 రూపాయలకు పెంచి సాధారణ మరణాలకి కూడా దాన్ని వర్తింపు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆటో డ్రైవర్స్. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 2,00,000 మంది ఈ ఆటోని జీవనాధారంగా బతుకుతున్నారు. మరి కాసేపట్లో ఇందిరా పార్క్ దగ్గరకు చేరుకోబోతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆటో డ్రైవర్స్ కి మద్దతు పలకబోతున్నారు. ఫ్రీ బస్ పెట్టడం వలన మహిళలు అందరూ కూడా బస్సులో ప్రయాణించడం వలన గతంలో 1,000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఆటో డ్రైవరు ఇవాళ 500-600 పరిమితం కావాల్సి వచ్చింది. కొంతమంది డ్రైవర్లు జీవనభృతి లేక కుటుంబ పోషణ బరువై ఫైనాన్సులు చెల్లించలేక కూడా ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా అనేకంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలతో పాటు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా బంద్ కూడా చేస్తాము. ప్రభుత్వాన్ని ఏ విధంగానైతే నిలదీస్తాము, ప్రభుత్వాన్ని దిగొచ్చేంత వరకు ఉద్యమాలు చేస్తామని చెప్పి మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం.